హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ ని. సో చెప్పాను కదా ఇంతకుముందు నాని ది లోకల్ బాయ్ టిక్ టాక్ లో ఎంత ఫేమస్. సో అలాంటి నాని ది లోకల్ బాయ్ ఇక్కడే వైజాగ్ లో ఉంటాడు. తను ఒక ఫిషర్ మ్యాన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేశారు ఆ రోజుల్లో. పాపం తన లైఫ్ ఏంటి, తన లైఫ్ లో పడ్డ కష్టాలు ఏంటి, టిక్ టాక్ ఎందుకు చేశాడు, సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, తను ఫిషర్ మ్యాన్ గా ఫిషెస్ పట్టుకోవడానికి సముద్రం లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు, తన ఫ్యామిలీ ఏంటి, తన బ్రేకప్ లవ్ స్టోరీస్ ఏంటి, ప్రెజెంట్ అసలు తను ఏం చేస్తున్నాడు, మన ఇంటర్వ్యూలో భాగంగా ఒకసారి నాని దగ్గరికి వచ్చాను ఇప్పుడు. సో నాని ది లోకల్ బాయ్, నాని సో నాని ది లోకల్ బాయ్ అంటే ఇదే. మనోడు ఎంతో ఫేమస్. ఇప్పుడు నాని ది లోకల్ బాయ్ని వైజాగ్ బోట్ లో పట్టేసుకున్నాను నేను. సో ఇదిగో చూసావు కదా నాని ఇంతకుముందు బాడీ చూపించాడు అందరికి, ఇది సింబల్స్ మొత్తం. ఒకసారి నాని చేపలు నోడి నోట్ చేస్తున్నాడు. చేపలు చూడండి, చిన్న చిన్న చేపలు రెడ్ కలర్ లో ఉన్నాయి. నాని ది లోకల్ బాయ్గా ఫేమస్ అయ్యావు అది అందరికీ తెలిసిన విషయమే. గంగాపుత్రుడు అవ్వటం చాలా రేరు, అంటే అది కూడా ఒక వరం అనుకోవచ్చు. సో నీకు ఆ వరం దొరికింది, సెకండ్ క్లాస్ చదివామా లేకపోతే మనం పీజీలు చేసామా, ఇది కాదు ఇంపార్టెంట్. మనం ఏ ప్రొఫెషన్ చేస్తున్నామో ఆ ప్రొఫెషన్లో ది బెస్ట్ ఇవ్వటం ఏదైనా కానీ. సో ఎంతో రిస్క్ చేసి, లైఫ్ని రిస్క్ చేసి లోపలికి వెళ్ళాలి, సముద్రం లోపలికి. సో సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 20-25 రోజులు, ఒక 1 మంత్ కూడా ఉంటారు లోపలే. వన్ మంత్ ఎలా ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళే విధానం ఎలా ఉంటుంది, అన్ని రోజులు ఎలా ఉంటారు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత? కొన్ని మనకి తుఫాన్ హెచ్చరికలు ఉంటాయి, అలాంటి టైంలో ఏం చేస్తుంటారు? టోటల్ మొత్తం 9 మెంబర్స్ క్యాప్టెన్తో, అదే డ్రైవర్తో 9 మెంబర్స్ మొత్తం 25 డేస్ ఒక లేదా 1 మంత్ మినిమం లోనికి వెళ్తే మనకి ఫుడ్డు గట్రా ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్తాం. సో ఫుడ్ అంటే రాసిన పట్టుకెళ్తాం, బియ్యం, వాటర్ మొత్తం, ఆయిల్ మొత్తం ఏమైనా సరే ఒక 25 డేస్కి ఒక 1 మంత్కి సరిపడినంత ఎక్విప్మెంట్ పట్టుకెళ్తాం మొత్తం లోనికి. తుఫాన్ అంటే మనకి ఉంటాయి జీపీఎస్, ఏకే సౌండ్ గట్రా ముందే ఉంటాయి, జస్ట్ మెసేజ్లు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి లాంగ్లో డీప్కి వెళ్ళిపోతే చాలా డీప్కి వెళ్ళిపోతుంటాం, డీప్ అంటే సిగ్నల్ కూడా ఉండదు సరిగా. సో అలాంటి దగ్గర మనకి ఫోన్లు కట్ట రావు. ఓకే, పక్క పక్కన అంటే ఒక మాతో పాటు నా ఒక మీ వెళ్ళిన బోట్ ఉంటుంది కదా, మాతో 4-5 బోట్లు ఉంటాయి అంటే చుట్టుపక్కల, అంటే ఒక దగ్గర అదే వ్యాట్ చేస్తుంటాం. సో తుఫాన్ గట్ర ఏమైనా వచ్చాయి అనుకో, సిగ్నల్ అందకపోతే మెసేజ్ దూరం ఉంటుంది కదా, ముందు వాతావరణం చూపించేస్తుందిలే, ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది కదా, చాలా వచ్చాయి కదా. లోపల సిగ్నల్స్ ఉంటాయా? అంటే ఫోన్లు కొండు, మామూలుగా జీపీఎస్ ఏకే సౌండ్లో ఉంటాయి కదా, ఓకే పట్టుకెళ్తుంటాం అవి, దాన్ని బట్టి మనకు తెలిసిపోద్ది ఇక తుఫాన్ ఉందా ఏముందా ఏంటని. సో దాన్ని బట్టి ఒక రోజు ముందే మనకి అదే ఆలోచిస్తాం, ఎక్కడికైనా సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళిపోవాలి, దగ్గరలో ఏదైనా పోర్ట్ ఉంది పోర్టులోకి వెళ్ళాలి, లేదంటే అక్కడ యాంకర్ వేసి ఉండిపోతాం అంటే వ్యాట్ చేయకుండా. సో దాన్ని బట్టి ఇక తుఫాన్ వచ్చిందనుకో సేఫ్ అయితే ఓకే, లేదంటే మరి పోవడమే. సో లేదంటే పోవటం అన్నా కాబట్టి అడుగుతున్నాను. మనం ఈ మధ్యకాలంలో వైజాగ్లో కూడా కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు కూడా చాలామంది జాలర్లు ఆల్రెడీ లోపలికి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. సో చాలామంది కూడా చనిపోయారు కూడా ఆ టైంలో జాలర్లో. అలాంటి చనిపోయిన శవాలు ఇంకా బయటికి రావడం కష్టమేనా లేకపోతే అక్కడే ఉండిపోతాయి? అక్కడే ఉండిపోతాయి. ఓకే, బయటికి రావడం అంటే చాలా కష్టం, అది బయటకు బతుకున్న వాళ్ళు రాము, సచిన సమయంలో ఇంకేం వస్తాయి, అక్కడే ఉండిపోతాయి. మేము సో ఫిషింగ్ చేస్తూ నెట్ మీద వెళ్తుంటాం బోటు. సో ఆ తుఫాన్కి ముందు జరిగే ఉంటాయి కదా చనిపోయిన వాళ్ళు గట్రా శవాలు కూడా, ఇవి నెట్ మీద వెళ్తుంటే అవి ఇలా తేలుకుంటూ వెళ్తుంటాయి. ఓకే, మాకు లక్క బాగుంటే మేము ఆ తుఫాన్ వచ్చినా సరే బతుకుంటాం, లక్క బాగుంటాయి. మా లక్క బాగాలేకపోతే మేము కూడా అదే శవాల్లో తేలికెళ్తుంటాం. అలాంటి శవాలు ఎన్ని గుట్టలు గుట్టలు చూసావు నాని నువ్వు వేటకి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు? చాలా చూసాం. ఫస్ట్ టైం వెళ్తే భయపడ్డాను, అంటే ఫస్ట్ టైం నెట్కి వెళ్తాడు అదే సీలోకి వెళ్తాడు నేను ఆ నాన్నతో అందులో. సో భయపడ్డాను, అమ్మో శవమని, ఎందుకంటే మన కళ్ళ ముందు ఏదైనా జరిగితేనే మనం భయపడుతుంటాం, మనం అలాంటిది ఇలాగా వెళ్తుంటే భయపడతాం అప్పటికి ఫస్ట్ టైం మళ్ళీ నేను. సో రాగా అలవాటు అయిపోయింది, ఎందుకంటే ఇంకా మన వృత్తిదే కదా, ఇంకా మన కూడా ఇదే రోజు అక్కడ అలాగే తేలుకుంటూ వెళ్తుంటాం కదా. బట్ అలా తేలుకుంటూ వెళ్తున్నాం అన్నా కానీ వెళ్తూనే ఉంటారు అందరూ, తప్పదు కదా. ఇంకా ఇది తప్ప ఇంకేం చేయలేం కదా మనం, ఇంకేం చేయలేదంటే మనకి అంటే ఇందులో కూడా ఆనందం ఉందిలే మనకి, పర్లేదు ఇప్పటికైనా పోవాల్సిందే కదా. సో అలా ఫస్ట్ శవాలు కనపడ్డప్పుడు భయం వేసింది అన్నావు, నెక్స్ట్ చేపలకి వెళ్ళినప్పుడు మీరు వలేస్తారు కదా, ఆ టైంలో ఏమైనా శవాలు పడతాయా చేపలతో? లేదు లేదు,
ఎందుకంటే శవాలు అనేవి తేలికుంటూ వెళ్ళిపోతుంటాయి, అందుకని వల వేస్తూ ఉంటుంది అది, బాగా లోతుకి వెళ్ళిపోద్ది అది. సో లోతు నుంచి ఇలా తీసుకుని వస్తుంటుంది అది. ఓకే. సో దాని ఫిష్ ఒకటే పడుతుంటాయి. ఆ ఫిష్ అంటే అవి తాబేళ్ళు అవి పడుతుంటాయి. తాబేళ్ళు పడుతుంటే ఇవి మళ్ళీ ఎత్తుకొని నీటిలో వేస్తుంటాయి బతికిన దాన్ని చంపడలు గట్రా ఇవి ఉంటాం మళ్ళీ బాగా. మా దగ్గర ఏంటంటే తాబేలు ఏం పడిందంటే దానికి బుట్ట పెట్టేసి అదే మామూలుగా ఇలాగ ఆడితే తీసి మా కొంతమంది చేస్తుంటాం అలాగా. అంటే మూడు నమ్మకాలు ఉంటాయి కదా దేవుళ్ళగా భావించాల. సో ఇప్పుడు ఈ శవాలు కనపడతాయి తేలుతూ ఉంటాయి అని చెప్పావు కదా, ఆల్మోస్ట్ అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు లోపల జాలర్లు వెళ్ళిన వాళ్ళు, అలా తెలిసిన వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించింది మీ అందరికి తీసుకొద్దాం అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఇద్దాం? యాక్చువల్గా ఏంటంటే పట్ క్లియర్గా ఫేస్ క్లారిటీ ఉండదు మనకి అక్కడ. ఎలా అయిపోయింది అప్పటికి అవి ఉబ్బిపోయి బాగా చేపలు అవి పీతలు ఉంటాయి కదా కొట్టేసి ఫేస్ అది అసలు క్లారిటీ ఉండదు. సో దాన్ని బట్టి మనం పోల్చుకెళ్ళాం అది నాదైనా ఎవరిదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు శవం అనేది తేలిందంటే మినిమం లేదన్నా ఒక 3 డేస్. ఓకే. ఎందుకంటే బరువు కిందకి వెళ్ళిపోద్ది ఫస్ట్, కిందకి వెళ్ళిపోయిన తర్వాత అది రాగా ఉబ్బిపోయి సో పైకి వస్తుంది అది అంతే కదా ఇప్పుడు ఏదైనా సరే. సో దాన్ని బట్టి ఫేస్ అది క్లారిటీ ఉండదు మనకి కుదిరడం ఇంకా అవి ఎలాగో తుప్పలు కాసి అలాగా కొట్టుకెళ్ళిపోతున్నాయి. అంతే బాగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా అలాంటి శవాలను చూసినప్పుడు? ఏడ్చలేదు నేను ఇప్పుడు, ఎందుకంటే సాధారణంగా మనం ఏడ్చాం ఎందుకు, ఇప్పటికైనా అవ్వాల్సిందే కదా మనం కూడా. భయపడ్డా అంతే, ఫస్ట్ టైం భయపడ్డా, ఏడ్చడం అంటే ఏం లేదు. బట్ మీరు టీం అంతా వెళ్ళేటప్పుడు అనుకుంటారు ముందే బతుకుంటే హ్యాపీగా బయటకు వస్తాం లేదంటే? లేదంటే లేదు. బోటింగ్కి వెళ్ళేటప్పుడు 1 మంత్ లేదా 24 డేస్ చేస్తాం. సో బయటకు వచ్చే వరకు కూడా మాకు గ్యారంటీ లేదు. సో బయటకు వస్తేనే గ్యారంటీ వచ్చారా చాలు అని, ఇంకా 25 రోజులు అక్కడే ఉంటాం. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు 20-25 డేస్ ఉంటారు కదా నాని, అలాంటప్పుడు పెద్ద పెద్ద సుడిగుండాలు కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో. అలాంటివి వచ్చినప్పుడు మరి అంత అలర్ట్గా ఉండాలి కదా, మరి ఏం చేస్తుంటారు? ఎప్పుడైనా షిప్ మునిగిపోవటం ఉంటుంది లేకపోతే షిప్ అటు ఇటు కదిలి మనం పడిపోవడం జరుగుతుంది? కదులుతుంటే మీరు కొన్ని చోట్ల ఈత కొట్టే రేంజ్ కూడా కాదు అంత సుడిగుండాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తుంటారు మరి? చూస్తుంటే అంటే సుడిగుండ వస్తుంటాయి కదా అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాం. అంటే అక్కడ ఉండకూడదు సో దూరంగా అటు సైడ్ ఎట్టైనా వెళ్ళిపోవాలని సో అలా ట్రై చేస్తూనే ఉంటాం. అలా ట్రై చేస్తుంటారు బట్ వస్తే ఏం చేస్తుంటారు మిగతా? వస్తే ఏముంటాయి, ఇప్పుడు చిక్కుకోలేదు కదా, వస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు. వస్తే ట్రై చేయలేదు సార్ ఏమవుతుంది అనేది. వస్తే షిప్ వెళ్ళిపోయింది లోపలికి డెఫరెంట్గా కదా వెళ్ళిపోద్ది, చురుగుండలో తిరిగితే తెలుసు కదా అది ఏమి ఉండదు అక్కడ, అది ఎక్కడ తీసుకెళ్ళి పడేది ఎవరికి తెలియదు. ఓకే, తీసుకొని ఇసురు పడేస్తుంది అంతే కదా చురుగుండం అంటే ఇలా తిరుగుతుంటుంది అది, అది అది ఎక్కడికి వెళ్ళి తీసి పడేస్తే మనకే తెలియదు ఇలా గాలి ఎలా తీసుకెళ్ళిపోతుంటుంది. సో వాటర్లో సుడుగుండం అంట అది ఇప్పటికొచ్చి చూడలేదు అది. అంటే నువ్వు చూడలేదు? లేదు. సముద్రంలో ఎంత లోతు వరకు వెళ్తారు మీరు? చాలా డీప్కి వెళ్ళిపోతాం, మైళ్ళు ఉంటుంది అనమాట, ఒక 150 మైళ్ళు అలా లాంగ్ ఉంటుంది, 160-170 మైళ్ళు అలా మైళ్ళు వెళ్ళిపోతుంటాం లోనికి. ఇంకా చాలా బోర్డర్లు కూడా దాటేస్తుంటాం ఒకసారి. ఎక్కడ దాకా వెళ్ళారు బోర్డర్ దాటి? కలకత్తా సైడు. ఓ, ఆ బోటల్ కూడా దాటేస్తుంటాం. ఇంకే ఇంకేం బోడొస్తావు? దాటేస్తప్పుడు ఒకసారి బోటలు దాటేస్తప్పుడు అక్కడ పట్టుకొని కొట్టడం కూడా జరిగింది మిమ్మల్ని, అంటే బోటర్ దాటేసి వచ్చినందుకు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వ్యాట్ చేసినందుకు సో కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ మా ఓనర్లు వచ్చి మమ్మల్ని విడిపించి వాళ్ళకి చలానా కట్టి అదే ఫైన్ కట్టి ఎంతని 2 లక్షలు 3 లక్షలు అదే ఫైన్ వేస్తే అవన్నీ కట్టింది కాక మళ్ళీ దగ్గర ఫిష్ అంతా లాగేసుకుంటారు. మళ్ళీ ఫిష్ అంతా తీసేసుకుంటారు ఖాళీ బోటి మమ్మల్ని, అంటే ఓన్లీ బోట్ ఒకటి ఖాళీ చేసేస్తారు. సో మమ్మల్ని కూడా కొట్టేస్తారు ముందు, కొట్టేసి అన్ని లాగేసుకొని తర్వాత మళ్ళీ ఓనర్ ఫోన్ చేసి డీల్ చేసి డబ్బులు ఎంత కావాలి 2 లక్షలు కావాలి 3 లక్షలు డీల్ చేసి డిమాండ్ చేసి అప్పుడు ఓనర్లు వచ్చి విడిపించి తీసుకెళ్తారు. ఓకే, అలా చాలా జరిగాయి మా దగ్గర, ఎక్కువ జరుగుతుంటాయి అవి. తప్పదు ఈ చేపల కోసం ఎంతెంత లాంగ్ వెళ్తుంటాం అలాగలాగలా ఏదో చిన్న కకృతి మీద దాటుతాం. ఓకే, వాళ్ళు వస్తారు కాకపోతే మేమే మనం మనం వెంటనే కొంచెం. సో 20-25 డేస్ ఉంటావు కాబట్టి చాలా అద్భుతాలు చూస్తాం మనం. చాలా అద్భుతాలు చూసేది ఎవరెవరు అంటే, ఒకటి పైలట్లు, రెండోది మీ ఫిషర్ మ్యాన్స్, చుట్టూ సముద్రమే మధ్యలో మనం. ఇటు చూస్తున్నా ఈ 9 నెంబర్స్ అంటే నన్ను వదిలేసి ఇంక 8 నెంబర్స్ కనిపిస్తారు. ఇటు చూసిన ఆ తెల్లారితే మళ్ళీ వీళ్ళ మొఖమే చూడాలి, వాళ్ళు నా మొఖం చూడాలి. ఓకే, అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు వలేసినప్పుడు చేపలు కాకుండా సముద్రంలో చాలా అద్భుతాలు ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి. కొన్ని పూర్వకాలంలో చాలా ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు కింద అవన్నీ ఉండేవి అంటుంటారు. ఆ చేపలు కాకుండా ఏమన్నా పడ్డాయా మీకు, లేకపోతే చూడటం జరిగిందా ప్రదేశాల లోపల? చేపలు కాకనంటే ఒకసారి రాకెట్ లాంటి, అంటే రాకెట్ ఏం తెలియదు అదే వేరేది ఏదో
చిన్న ర్యాకెట్ లాంటిది ఇంత కొండ లాంటిది ఇదే దొరికింది అది. సో అది దొరికితే దాన్ని ఏం చేస్తాం అంటే భయపడిపోయి బోట్ ఎక్కడ పేలిపోద్ది అని నీటిలో ఓడిస్తాం బయటికి తీసుకెళ్ళకుండా మళ్ళీ మేము. ఓకే ఆ భయలు అవి ఉంటాయి అన్నమాట. ఆ పురాతనం అంటే ఏం దొరకలేదు, ఫిసులు పెద్ద పెద్ద ఫిసులు అయి సార్కులు ఎక్కువ తిరుగుతుంటాయి, మళ్ళీ బోట్ చుట్టూ తిరుగుతుంటాయి. డీప్కి వెళ్ళిపోతాం కదా ఇంకా సార్కులు తిరుగుతుంటాయి బోట్ చుట్టూ. ఓకే అంటే మేము తిని ఏమైనా పడేస్తుంటాం కదా ఈ చేపలు కట్ చేసినవి అంటే అప్పుడే పడిన చేపలు ఏదైనా ఉంటే వండుకుంటాం. అదేంటంటే మిగతా వేస్ట్ అయితే ఉంటుంది కదా, వేస్ట్ పడేస్తుంటాయి కదా సార్కులు ఇలా తిరగడం. ఓకే చాలా చాలా ఉంటాయి. ఓకే పెద్ద పెద్దవి అంటే రాకెట్ అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు మనకి చంద్రమండలం పంపించదు మామూలు చిన్నది. అది ఓపెన్ చేసి చూడాల్సింది, దాంట్లో ఏమైనా వజ్రాలు ఉన్నాయేమో. ఏమో ఓపెన్ చేస్తే పేలిపోతే తుఫాన్ వచ్చి పోనా పర్లేదు, అలాంటి పేలిపోయిపోతే బాగోదు కదా. ఎందుకంటే నేమ్ ఉండదు అంటే వాళ్ళని గంగాపుత్రులు వెళ్ళి తుఫాన్కి చిక్కిపోయి చనిపోయారు అంటే అది ఒక చిన్న నేమ్ ఉంటా కష్టపడి ఏదో గంగాపుత్రులు అనే నేమ్ ఉంటుంది. ఈ బాంబే పేలిపోయి చచ్చిపోయారంటే మేము ఇద్దరికి వెళ్ళాం ఏంటి కాదు కదా. సో అది అలా భయపడిపోయి పడేస్తుంటాం అంటే. ఓకే ఏదైనా ఇంపార్టెంట్ది ఏదైనా వింతగా కనిపిస్తే దాన్ని పట్టుకెళ్ళడం అంటే జరుగుతుంటుంది. ఏదో చాలా భయంకరంగా ఉంది అది. దేవిపుత్రుడి సినిమాలో కింద ఇంకొక లోకం చూపిస్తుంటారు, అలాంటి లోకాలు కనపడుతుంటాయా? అలాంటివి ఏం కనిపించవు ఎందుకంటే అడుగుకెళ్ళాం కదా మేము. ఒకవేళ మిడిల్కి వెళ్ళినప్పుడు ఆయిల్ అయిపోతే మీరు తీసుకెళ్ళిన ఆయిల్ కౌంట్ సరిపోక ఇంకొక 2-3 డేస్ ఎక్స్ట్రా ఉండేటట్టు డిఫరెంట్గా కాల్కులేషన్ చేసుకుని చేస్తాను వేట అనేది. ఒకవేళ ఆయిల్ చెక్ చేసుకుంటాం. ఓకే రోజు రోజు చెక్ చేసుకుంటాం ఎంత ఉంది ఎంత ఉంది అని. దాని తగ్గనే యాడ్ చేసి ఇక్కడికి సరిపోయినంత ఉండాలి ఆయిల్ మళ్ళీ హార్బర్కి వచ్చేవాళ్ళు కదా అని సరిపోయిన ఎంత ఉందో అంత కంటిన్యూ చేసుకుని వచ్చేస్తాం. వెళ్ళినప్పుడు షిప్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక వరద వస్తే ఏం చేస్తుంటారు నాని? అనుకోకుండా వరద వస్తే ఏముంది, తప్పించుకోవడానికి ట్రై చేస్తాం, తప్పించుకోకపోతే చిక్కిపోతాం. అలా వెళ్ళినప్పుడు ఎవరన్నా తప్పించుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా? ఫ్రెండ్స్ ఎవరు లేరు. అదే మా విలేజ్ పక్కన రీసెంట్గా జరిగింది అదిగడ, ఒక 1 మంత్ అవుతుంది అనుకుంటాను. మా పక్కన విలేజ్ పక్కన ఒక విలేజ్ ఉంది. సో అందులో ఫ్రెండ్ లాగే అబ్బాయి కూడా. సో నైట్ టైం అదే ఈ వాష్రూమ్కి వెళ్ళి ఎవరికి లేపకుండా, యాక్చువల్గా ఎవరైనా లేపాలి బయటికి వెళ్ళామంటే మనం అదే సీలోనే. సో ఆ అబ్బాయి ఎవరైనా లేపలేదు, సింగిల్గా వెళ్ళి వాటర్లో జారిపోవడం అనేది జరిగింది అది. ఓకే చనిపోయాడు, దొరకలేదు, ఎతికారు, చాలా ఎతికారు, దొరకలేదు. యాక్చువల్గా మనం వాష్రూమ్కి వెళ్తే అందులో ఎవరినొకరిని తోడు తీసుకెళ్ళాలి మనం. ఎందుకు వీళ్ళు ఎందుకు లేపడం డిస్టర్బ్ చేయడం అనుకుని అక్కడికి వెళ్తే సడన్గా కాల్ జారి పడిపోయాడు సముద్రంలోకి. పడిపోయి తనకి ఈత వచ్చు కానీ బోటు జర్నీలో వెళ్తుంది కదా, నెట్ మీద వెళ్తుంది బోటు. సో అబ్బాయి ఇక్కడ పడిపోయాడు, ఇక్కడ పడిపోయిన వెంటనే ఇలా అడుక్కెళ్ళి బయట రాకపోతే మనిషి ఎక్కడ ఉంటాడు, ఎందుకంటే ఒడిసుంటుంది కాబట్టి సముద్రం ఫాస్ట్కి తీసుకెళ్తుంటుంది. ఇది షిప్ నార్మల్గా వెళ్ళిపోద్ది. ఓకే రన్నింగ్లో ఉంటుంది కాబట్టి సముద్రం కూడా ఒడిసినలాగా ఉంటుంది అనమాట, అలా లాక్కి వెళ్తుంటుంది. ఓకే అబ్బాయి పడిన వెంటనే వెళ్ళిపోయాడు. సరే ఎదుగుతున్నారు నుంచి పడిపోయాడు, మా షిప్ కాదు వేరే షిప్, వేరే షిప్ నుంచి, వేరే షిప్ నుంచి వేరే జరిగింది అనమాట. సో అలా పడిపోయాడు. నైట్ టైం జరిగింది ఆ సంఘటన కూడా. సో మిగతా వాళ్ళందరూ ఎతికారు, ఎంత గజయితగాళ్ళైనా కానీ కాపాడుకోవడం కష్టం. వాళ్ళు కూడా అసలు కష్టం, ఎంత పెద్ద గజయిత కూడా అయినా సరే లాంగ్లో ఒంటరిగా బోట్ ఉంటప్పుడు. సో ఎవరిని లేపకుండా ఇలాగ మిస్టేక్ జరిగింది అనుకో వాడు బతకడం చాలా కష్టం, ఇంకా చనిపోయినట్టు ఇంకా. ఓకే సో అలా చనిపోవడం జరిగింది అబ్బాయి. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ షిప్పింగ్కి వెళ్తున్నప్పుడు మీరు చేపలు పట్టే టైంలో కొన్ని వేరేవి కూడా మీ మీద అటాక్ చేస్తుంటాయి. అవును అలాంటప్పుడు ఏం చేస్తుంటారు మరి? అవి మీ అంటే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి షిప్లు ఈజీగా క్యాచ్ చేసుకోగలం మిమ్మల్ని. అవి అటాక్ అంటే అటాక్ ఏం చేయవు మాకు, కొంచెం సార్కిల్ దగ్గర ఎక్కువ సొర చేపలు అంటుంటారు, దాటి దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఏం చేస్తుంటాయి అవి? ఎగురుతుంటాయి, అవి లాగుతుంటాం కదా మేము. సో లాగ్ గ్యాలర్ లాగుతుంటే అవి వస్తుంటాయి, పై పైకి వస్తుంటాయి, దానికి ఉక్కు ఉంటుంది, పెద్ద ఉక్కులా ఉంటుంది మాకు. ఓకే ఉక్కు పెట్టి లాగేస్తాం అంతవరకే, కానీ మిగతా ఏమి మీకు మనుషులు తినే అంత అంత లేదు. గంగపూతుడు అంటే దీజీ కాదు కదా తినాలంటే. ఓకే ఏమైనా తినాలంటే మేమే తింటాం, అవి తినడం కాదు. ఓకే ఒకళ్ళు మమ్మల్ని తినాలంటే ఒక సముద్రం తప్ప ఇంకేం తినలేదు మమ్మల్ని, దాంట్లో కలిసిపోవడం తప్పితే ఇంకేం లేదు. ఏదైనా ఎవరైనా ఏదైనా చేయాలంటే ఒక గంగమ్మ తల్లే కాపాడాలన్నా కల్పించుకోవాలన్నా తనే. ఓకే అంతకు మించి నీటిలోనే అదే జీవించి ఏది కూడా మమ్మల్ని ఏం చేయలేదు, దీజగా అయిపోయింది కదా గంగపుత్రులు. మరి ఎన్ని రకాల చేపలు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయి నాకు తెలియదు. నువ్వు చూసిన రకాల చేపలు చెప్పు, డిఫరెంట్ చేపలు. డిఫరెంట్ అంటే కొమ్ము కోణం ఉంటుంది, సో బాత్ కోణం ఉంటుంది, సార్క్ ఉంటుంది, సార్క్ తెలిసింది అందరికీ. నువ్వు రెగ్యులర్గా పట్టుకునే చేపలు కాకుండా ఏమైనా డిఫరెంట్ చేపలు దొరికాయని వాళ్ళు? డిఫరెంట్గా ఏమి ఉండవు, మాకు తెలిసినవి దొరుకుతుంటాయి.
ఎందుకంటే దానికి మేమే కాదు కొత్త కొత్త పేర్లే పెట్టేస్తుంటాం మేమే, ఇది ఆ చేప ఇది ఈ చేప అని. మనకు కొన్ని కొన్ని సినిమాల్లో చూపించారు పాత రోజుల్లో సాగర్ కన్యా సాహస వీరుడు, ఆఫ్ మనిషి ఆఫ్ చేప ఉంటుంది, అలాంటివి ఏమైనా దొరుకుతాయి లోపల? అవన్నీ సినిమాల్లో దొరుకుతాయి, రియల్ లైఫ్లో ఇప్పుడు నేను చూడలేదు, నేను చూడాలని చూస్తున్నాను, కానీ అవన్నీ కట్టుకథలు అదే కట్టు ఏం నిజంగా ఉండొచ్చు ఉన్నాయి కదా. మధ్యలో కూడా మనకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక సముద్రం ఒడ్డి కొట్టుకొని వచ్చాడు ఆఫ్ మనిషి ఆఫ్ చేప ఉందని. అవునా, అలాంటివి ఉన్నాయి అసలుకి? ఏమో నాకు తెలియదు, చూద్దాం అనుకున్నాను, నేను ఇప్పటికి చూద్దాం అనుకుంటున్నాను కానీ కంట పడట్లేదే, కనిపిస్తుంది డెఫినెట్ గా, చూసి ఫోటో తీసి నీకు సెండ్ చేస్తాను నేను, ఇదిగో దీంతో సెల్ఫీ తీసుకున్నా అని. టిక్టాక్ లో కూడా టిక్టాక్ ఉండదు కదా, ఇన్స్టా రీల్ లో పెడతాను ఈసారి, అలాంటిది ఏమైనా జరిగితే వైరల్ అవుతాం కదా మళ్ళీ. వైరల్ బాగా చేసావు కదా ఒకప్పుడు. చేసాంలే, ఏదో చేసిన వాళ్ళకి థ్యాంక్ చెప్పాలి, నేను నాకు నేను అయిపోను కదా. ఓకే, సో మనం లైక్ చేసి మనల్ని కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ బట్టి మనం అవుతాం ఏదైనా.